అవినాష్ గారు, ఒక సెట్ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. మొత్తం ఆఫ్ ద స్క్రీన్ అండ్ అందరూ మన ఇండస్ట్రీలో 6.5 crores పెట్టి, అంటే 1970s టైంలో కాళీఘాట్ ఎలా ఉండింది, కోల్కతాలో కాళీమాత టెంపుల్ ఎలా ఉంది, దాన్ని హైదరాబాద్లో రీక్రియేట్ చేశారు. అండ్ లాక్డౌన్ అప్పుడు సెకండ్ వేవ్ అప్పుడు మధ్యలో ఆపాం వర్క్. ఓకే, అప్పుడు చాలా హెవీ విండ్స్ అండ్ వర్షాలు చాలా హైదరాబాద్ లో. అప్పుడు ఈ సెట్ మంది ఉంది అవుట్ కట్స్ ఎక్కడ వచ్చారు అంతా ఆల్మోస్ట్ 60-70% పాడైపోతే వేసిన సెట్ మళ్ళీ వేసి కాళీఘాట్ టెంపుల్ కాదు వెస్ట్ బెంగాల్ లో ఒక ఊర్లో ఉండే ఒక టెంపుల్, దాన్ని సినిమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ గా ఆడియన్స్ కి ఈజీ కన్వే అవడం కోసం అడాప్టబిలిటీ ఆఫ్ కాళీ టెంపుల్ తీసుకున్నాం తప్ప నథింగ్ టు రీక్రియేట్ కాళీ టెంపుల్ ఇన్ కోల్కతా. ఇట్స్ కంప్లీట్లీ ఫిక్షనల్ టెంపుల్. ఆ ఎరాలో వాట్ ఎవర్ డీటెయిల్స్ వీ కుడ్ గెట్ క్లే తోన చేసిన టెంపుల్ లాగా ఉంటుంది. మెయిన్ ఆ టెంపుల్ ఎక్కడ స్టోన్ ఉండదు, బికాస్ కోల్కతా యూ డోంట్ ఫైండ్ ఎనీ స్టోన్ స్ట్రక్చర్స్, అక్కడ మనకి కొండలు లాంటివి ఉండవు. సో ఎవ్రీథింగ్ ఇస్ క్లే బిల్ట్ లాగా, మోర్ మైన్యూట్ డీటెయిల్స్ ఇన్నర్ స్టోరీ, బికాస్ హీ హ్యాస్ ఏ స్టోరీ టు టెల్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ స్టోరీ టు టెల్. ఓకే, డైలాగ్స్ అండి వెరీ వెరీ పవర్ఫుల్. అంటే మీరు బాగా పోయిట్రీ వైపు ఇంక్లైన్డ్ ఉన్నారు అనేది బాగా అర్థమవుతుంది. అంటే స్త్రీ గురించి చెప్పినప్పుడు కూడా మీరు బెంగాల్లో చెప్పినటువంటి డైలాగ్స్ ఒకసారి చెప్పరండి. లేదండి, బెంగాలీలు చెప్పారు కదా, లైక్ ఎవరికి కొంచెం సింగర్ అయిన కొబోర్దార్. కొబోర్దార్.